సార్వత్రిక ఎన్నికల మొదటి విడత పోలింగ్ సాఫీగా ముగిసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మినహాయిస్తే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో పోలింగ్ జరిగింది. మొత్తం 49 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. రిజల్ట్స్ కోసం ఇంకా 41 రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. లోక్సభ ఎన్నికల మొదటి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా పూర్తయింది. నిన్న అరుణాచల్ ప్రదేశ్లో 2, అస్సాంలో 5, బీహార్ 4, ఛత్తీస్గఢ్ 1, జమ్మూకాశ్మీర్ 2, మహారాష్ట్ర 7, మణిపూర్ 1, మేఘాలయ 2, మిజోరం 1, నాగాలాండ్ 1, ఒడిశా 4, సిక్కిం 1, త్రిపుర 1, ఉత్తరప్రదేశ్ 8, ఉత్తరాఖండ్ 5, బెంగాల్ 2, అండమాన్ నికోబార్ దీవులు 1, లక్షద్వీప్లో 1 నియోజకవర్గానికి పోలింగ్ నిర్వహించారు. వీటితో పాటు సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీలకు ఎన్నికలు నిర్వహించారు. ఒడిశా అసెంబ్లీలో 28 నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. ఓటర్లు స్వేచ్ఛగా ఓటేశారని, సాయంత్రం 5 గంటల తర్వాత కూడా క్యూ లైన్లలో నిలబడ్డ అందరికీ ఓటేసే అవకాశం కల్పించినట్లు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా చెప్పారు. రాష్ట్రాల వారీగా బెంగాల్లో అత్యధికంగా 81% పోలింగ్ నమోదు కాగా, బీహార్లో అత్యల్పంగా 50% మాత్రమే రికార్డైందని సిన్హా చెప్పారు. అండమాన్ నికోబార్ 70.67%, ఉత్తరాఖండ్ 57.85%, జమ్మూకాశ్మీర్ 54.49%, సిక్కిం 69%, నాగాలాండ్ 78%, అస్సాం 68%, మహారాష్ట్ర 56%, ఒడిశా 68%, యూపీ 63.69%గా ఓటింగ్ నమోదైంది. పోలింగ్ జరిగినంతసేపు ఫిర్యాదుల పరిష్కారానికి ప్రయత్నించామని, ఈవీఎంల పనితీరుపైనే ఎక్కువ అభ్యంతరాలు వచ్చాయన్నారు. ఫస్ట్ ఫేజ్ అభ్యర్థులు 41 రోజుల పాటు టెన్షన్తో గడపాల్సిందే. నిన్న మొదటి విడత ఎన్నికలు ముగియగా మరో 6 విడతలు జరగాల్సింది. మే 19న 7 విడతతో ఎన్నికలు ముగియనున్నాయి. మే 23న ఫలితాలు వెలువడనున్నాయి. అప్పటి వరకు అభ్యర్థులు ఎదురుచూడాల్సి వస్తుంది.